ప్రభాస్ తార ఒంటరి పోరాటం టీం కానీ బన్నీ లెక్క వేరు ఆయనకు బ్యాక్ ఫుల్ సపోర్ట్ ఉంది ఇంతకీ ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరం ఆ ముగ్గురికి ఏంటి బన్నీకి బ్యాకప్ ఎక్కడి నుండి వచ్చింది అయినా ఏ విషయంలో ఈ గొడవంతా చూడబోతో చూడబోతూ అనుమానాలెందుకు డీటెయిల్ గా చూసేద్దాం పదండి ప్రభాస్ కి పాన్ ఇండియా ఉంది కానీ నాగస్విన్ కి నార్త్ లో క్రేజ్ లేదు ఇప్పటిదాకా నాగి ప్రూవ్ చేసుకున్నదంతా మన దగ్గరే సో కల్కీ కు ప్రభాస్ ఒంటరి పోరాటం చేయాల్సిందే సలార్ సక్సెస్ కాస్తో కూస్తో అయితే కావచ్చేమో గానీ కల్కీ పరంగా కంప్లీట్ రిస్క్ ప్రభాస్దే తారక్ పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉంది దేవరను అక్టోబర్లో విడుదల చేస్తారు కొరటాల తారక్ కాంబో అనగానే మన దగ్గర పాజిటివ్ బజ్ ఉంది కానీ నార్త్ వాళ్లకి ఈ కెప్టెన్ గురించి తెలియదు సో ఉత్తరాదిన ఈ ను ఒంటరిగా ఈదాల్సిందే తారక్ ట్రిపుల్ ఆర్ హీరోల్లో తారక్కే కాదు చరణ్ ది కూడా సేమ్ సిచ్యువేషన్ కాకపోతే ఇండియన్ టూ మీద కాస్త హోప్స్ ఉన్నాయి చర్రీకి శంకర్ కి నార్త్ లో ఇమేజే ఉంది కాకపోతే రీసెంట్ గా హిట్స్ అయితే లేవు ఈ ఏడాది చేంజర్ కన్నా ముందు శంకర్ ఇండియన్ ని విడుదల చేస్తారు ఆ సినిమా సక్సెస్ అయితే అప్పుడు శంకర్ ఫేమ్ ఇంకాస్త పెరుగుతుంది అది గేమ్ చేంజర్ కి ప్లస్ అవుతుంది ఒకవేళ ఇండియన్ టూ ఫలితాలు తారుమారైతే ఒంటి చేత్తో చెర్రీ పోరాడాల్సిందే ప్రభాస్ తారక్ చెర్రీది ఒంటరి పోరాటమే కానీ బన్నీ పరిస్థితి అది కాదు ఫుల్ బ్యాకప్ ఉంది ఆయనకి చేస్తున్నది సీక్వెల్ కాబట్టి హ్యాపీగా ఉన్నారు బన్నీ పుష్ప పార్ట్ వన్ కి నార్త్ లో అమాంతం క్రేజ్ వచ్చేసింది ఆ సినిమా కెప్టెన్ గా సుకుమారికి కూడా ఎలివేషన్ ఉంది సో బ్యాక్ అండ్ సపోర్ట్ తోనే బరిలో దిగుతున్నారు ఐకాన్ స్టార్ అంజలి స్క్రీన్ మీద మరింత పద్ధతిగా కనిపించిన వారే నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్లు అనగానే గుర్తొచ్చిన వారే ఇప్పుడు ఉన్న ఫలానా ఇంకొకరు లేడీ ఓరెంటెడ్ సినిమాలతో బిజీ కావాలనుకుంటున్నారు అనుపమ అండ్ అంజలికి కలిసి వచ్చే విషయాలేంటి అనుపమ కెరీర్ కి బంగారు బాట వేసేసింది నిన్న మొన్నటిదాకా ఆమె రెమ్యునరేషన్ గురించి పెద్దగా వారు కూడా ఇప్పుడు పెరిగిన ఫిగర్లు చూసి నోరెళ్లబెడుతున్నారు రెండు రెండున్నర కోట్లుంటే పలకరించండి అంటూ గానే చెప్పేస్తున్నారట అనుపమ లిల్లీ క్యారెక్టర్కి టిల్లూ స్క్వేర్లో వచ్చిన పేరు సక్సెస్ బోల్డ్ ఇమేజ్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే పారితోషికాన్ని పెంచారట అనుపమ పరమేశ్వరన్ పద్ధతిగా కనిపించి కనిపించి బోర్ కొట్టిందనే బోల్డ్ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నానని ఆ మధ్య అనుపమ ఓపెన్గానే చెప్పేశారు అయితే పద్ధతిగా కనిపించడం ఇంకా అంజలికి బోర్ కొట్టనట్టుంది సినిమాలో నటనక అవకాశం ఉంటే చాలు ఏ క్యారెక్టర్కైనా అప్రోచ్ అవ్వండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు సిల్వర్ స్క్రీన్ సీతమ్మ ఈ మధ్య గీతాంజలి మళ్లీ వచ్చింది చేశారు అంజలి రామ్ చరణ్ తో గేమ్ లో నటిస్తున్నారు ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే నాయకుల కొరత బాగా ఉందని గుర్తించినట్టున్నారు వెంటనే ఆ రూట్లో ట్రావెల్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు సో కొత్త సంవత్సరం ఆ అండ్ ఆ సరికొత్త డెసిషన్ లో ఎలాంటి ఫలితాలనిస్తాయో లెట్స్ వైట్ అండ్ సే ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ తీసింది మూడు సినిమాలు సినిమా హిట్ అయిన ప్రతిసారి సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది యూనిట్ కానీ సందీప్ అండ్ కో మాత్రం సెన్సేషనల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ సినిమా ఏదైనా సెన్సేషనల్ సక్సెస్ మాత్రం ఆయనకు కామన్ అంతగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఇన్ని రాళ్లు ఎందుకు పడుతున్నట్టు ఆనిమల్ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని మేం కూడా ఊహించలేదు అని రష్మిక మందన ఓపెన్ గా చెప్పేశారంటేనే యూనిట్కి కూడా ఆ సినిమా విజయం ఎంత కిక్కిచ్చిందో అర్థం చేసుకోవచ్చు జనాలు మెచ్చి తొమ్మిది వందల కోట్లు బాక్సాఫీస్ కి గిఫ్ట్ గా పంపించిన సినిమా యానిమల్ యానిమల్ మార్నింగ్ షో పడ్డప్పట్నుంచే విమర్శలు స్టార్ట్ అయ్యాయి అదో సినిమానా అలా కూడా తీస్తారా మహిళల్ని అలా చూపిస్తారా ఆ కాన్సెప్ట్ ని జనాలు ఎంజాయ్ చేయడమేంటి అసలు ఆడియన్స్ అభిరుచి ఎలా ఉంది ఇంత కలెక్షన్లు చూశాక మేకర్స్ మైండ్సెట్ పాడైపోదా భవిష్యత్తులో ఎలాంటి కంటెంట్ వస్తుందో అంటూ రకరకాలుగా మాట్లాడిన వారే ఎక్కువ జావేద్ అఖ్తర్ కంగనా తాప్సీ కొంకనాసేన్ కిరణ్ రావు ఇంకా ఎంతో మంది విమర్శించారు ఎవరేమన్నా పట్టించుకోలేదు సందీప్ తాను నమ్మిన విషయాన్ని కన్విక్షన్తో చెప్పాననే అనుకున్నారు ఈ విషయాన్ని ఈ మధ్య విద్యాబాలన్ కూడా ప్రస్తావించారు నమ్మిన విషయాన్ని అందరూ విమర్శిస్తున్నా ఏ ఒక్కరికి క్షమాపణలు చెప్పకుండా యానిమల్ టీం తట్టుకొని నిలబడ్డం గ్రేట్ అన్నారు మెచ్చుకున్న ఒకరిద్దరి సంగతి సరే అసలు సందీప్ మీద ఇన్ని విమర్శలెందుకు సౌత్ డైరెక్టర్ నార్త్లో సక్సెస్ అవుతుంటే చూడలేకపోతున్నారా అప్పుడెప్పుడో విడుదలైన కబీర్ సింగ్లో చేసిన ప్రొఫెసర్ క్యారెక్టర్ గురించి అదిల్ హుసేన్ ఇప్పుడెందుకు మాట్లాడాల్సొచ్చిందని భగ్గుమంటున్నారు నెటిజన్లు ఆ క్యారెక్టర్ ని కావాలంటే ఏఐలో డిజైన్ చేసుకుంటానని సందీప్ సమాధానం సమాధానమిచ్చారని మెచ్చుకుంటున్నారు ఇన్ని విమర్శలు చూశాక సందీప్ స్పిరిట్ విషయంలో ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారా నా దారి నాదే అంటూ సాగుతారా అని కూడా వేచి చూస్తున్నారు ఇప్పుడున్న టాలీవుడ్ లో మహేష్ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుకునే రోజు లేదు ప్రారంభం కాబోయే పెద్ద సినిమాకు సంబంధించి పండగ తెచ్చే వార్తలు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి లేటెస్ట్ గా మహేష్ అండ్ కో ఎయిర్పోర్ట్ విజువల్స్ చాలా విషయాలను చెప్పకనే చెప్పేశాయి రాజమౌళి మెల్లమెల్లగా రాజమౌళి సినిమాలోని పాటలో వారి కాంబో రెచ్చిపోవడం గ్యారంటీ అన్నది ఫ్యాన్స్ మనసులో మాట ఆల్రెడీ ఈ మూవీ కోసం మేకోవర్ స్టార్ట్ చేశారు మహేష్ పనిలో పనిగా స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నారు యాక్షన్ అడ్వెంచరస్ సినిమా చేస్తున్నప్పుడు ఎన్ని విషయాల మీద అవగాహన ఉండాలో అన్నింటినీ లిస్టౌట్ చేసుకుని కంప్లీట్ చేసి మరీ మార్క్ పెట్టేస్తున్నారట ఘట్టమనేని హీరో ఓవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నా ఇంకోవైపు స్టోరీ మీద కూడా గట్టిగానే కాన్సన్ట్రేట్ చేస్తోంది టీం తన సినిమాల స్టోరీ సెట్టింగ్స్ అన్నింటినీ దుబాయ్లోనే ప్లాన్ చేస్తారు మహేష్ రాజమౌళి సినిమాల స్టోరీ సెట్టింగ్స్ కూడా ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి ఇద్దరికీ కలిసొచ్చిన ప్లేస్ కాబట్టి ఈసారి కూడా దుబాయ్నే వెన్యూగా ఫిక్స్ చేసుకున్నారు అయితే దుబాయ్లో బీభత్సంగా కురుస్తోన్న వర్షాల కారణంగా కథా చర్చలు సగల్లోనే ఆగిపోయాయి కుర్చీలు మడతపెట్టేసి పెట్టేసి చలో ఇండియా అనేశారు మహేష్ జక్కన్న అంటీ దుబాయ్ నుంచి తిరిగొచ్చిన వారి విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో స్పీడ్ గా వైరల్ అవుతున్నాయి సమ్మర్లో భారీ సినిమాలే సందర్శ చేయాలా ఏంటి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు వస్తే వద్దంటారా ఇంకోసారి తీయటి జ్ఞాపకాలను గుర్తు చేస్తావంటే కాదంటారా ఈ కాన్ఫిడెన్స్ తోనే సూపర్ డూపర్ గా క్లిక్ అయిన సినిమాలన్నీ బారులు తీరుతున్నాయి హ్యాపీ డేస్ రీ రిలీజ్ ని దగ్గరుండి సెలబ్రేట్ చేసుకున్నారు శేఖర్ కముల నడుస్తున్నారు గౌతమ్ తిన్ననూరి హ్యాపీడేస్ తరహాలోనే యూత్ ని మెప్పించిన సినిమా జెర్సీ నాని హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు స్పోర్ట్స్ లవ్ డ్రామాగా తెరకెక్కింది తండ్రి కొడుకుల అనుబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైంది సినిమా రిలీజై ఐదేళ్లవుతోన్న సందర్భంగా రీ రిలీజ్ ని ప్లాన్ చేశారు ఏప్రిల్ ఇరవైనా థియేటర్లలో అభిమానులు పలకరించడానికి సిద్ధమవుతోంది టీం నేనొక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు అని డైలాగ్తో పాపులర్ అయిన భాషా మూవీ మే ఒకటిన రీ రిలీజ్ కానుంది రజనీకాంత్ నగ్మా కెమిస్ట్రీని మాణిక్ భాషా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మరోసారి చూడ్డానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్ మే ఒకటో తేదీన రజనీకాంత్ తో కొట్టడానికి నగ్మా సాయమే తీసుకుంటున్నారు ప్రభుదేవ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రభుదేవ ప్రేమికుడు కూడా సేమ్ డేట్ మీద ఖర్చీ వేసుకుంది అన్ని సమ్మర్లు ఒకలా ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ ని స్పెషల్ గా ఎలివేట్ చేస్తున్నాయి ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలు సక్సెస్ అంటే ఎట్లుండాలి మన సినిమా రికార్డులు నంబర్ల గురించి జస్ట్ మనం మాట్లాడటంతో సరిపెట్టకూడదు ట్రెండ్ సెట్ చేయాలి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే సినిమాలు మనల్ని ఫాలో అవ్వాలి అదేదో థీమ్ విషయంలోనో ఇంకో రకంగా మాత్రమే కాదు ఆఖరికి టైటిల్ విషయంలో కూడా ఫాలో కావాలి ఇప్పుడు టిల్లన్న సక్సెస్ జోష్ లో ఉన్నాడు దానికి రీజన్ మ్యాథ్ టీం కూడా తమ సీక్వల్ కి మ్యాథ్ స్క్వేర్ అనే టైటిల్ ఫిక్స్ చేయడమే డీజే సినిమా రిలీజ్ అయినప్పుడు డైలాగులకి మ్యూజిక్కి ఫిదా అయ్యారు అందరూ టిల్లు స్క్వేర్ లోను సేమ్ ఫార్ములా జర్దస్త్ గా వర్కౌట్ అయింది రికార్డు స్థాయి కలెక్షన్స్ తో హ్యాపీగా ఉన్నారు మేకర్స్ టిల్లు ఇచ్చిన జోష్ తో మ్యాడ్ సినిమాకు సీక్వెల్ మొదలు పెట్టేశారు టిల్లు సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మ్యాడ్ మూవీకి కూడా మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ నే ఖాయం చేశారు ఉగాదికి ఓపెనింగ్ చేశారు మ్యాడ్ స్క్వేర్ కి నార్నె నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కీ రోల్స్ చేసిన యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో రిలీజైంది ఇప్పుడు రెట్టింపు వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ తో రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేసేశారు సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మేకర్స్ శ్రీకర స్టూడియోస్ నాగవంశీ సమర్పణలో తెరకెక్కుతోంది మ్యాడ్ స్క్వేర్ ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ నేత్ర సైనింగ్